वेलकम टू आवर चैनल, वेलकम बैक टू आवर चैनल। ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకుంటున్నారు అనుకుంటున్నారా? రోజు సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చెప్పి నాకు బోర్ కొట్టేసింది। మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నాను, మీరేమనుకోకండి। మీ అందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాను। ఓకే, మేకప్ వేసుకుంటే ఎవరైనా బాగుంటారు। చాలా మందికి చాలా డౌట్, వెంకటేష్ ఏం చేస్తాడు, చదువుకున్నాడా, జాబ్ చేస్తున్నాడా, అసలు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అడిగినా ఏమడిగినా ఎప్పుడు క్వశ్చన్ ఇవ్వడు, అంటే మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం ఇవ్వలేదని చాలామంది చాలా విధాలుగా కామెంట్స్ పెట్టారు। మా గురించి మీరు ఏమేమి తెలుసుకోవాలో అన్న దానికి మేము ఒక అంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఒక మెసేజ్ కూడా చేసాం, దాని కింద మీరు చాలామంది చాలా క్వశ్చన్లు కూడా అడిగారు, వాటికి ఈరోజు మేము ఆన్సర్ చెప్పబోతున్నాం అన్నమాట। నా పూర్తి పేరు తెలియదా? తెలియదే అనుకుంటా, తెలియదా కాదు, తెలియదు తెలియదు। నా పూర్తి పేరు అయితే వెంకటేష్। నా పూర్తి పేరు అయితే స్వాతి। మా క్యాస్ట్ అడిగారు చాలా మంది, మేము ఎస్టీ లంబాడీస్ బంజారా అన్నమాట। అందరికీ ఒక డౌట్ కదా, మేము బంజారా వాళ్ళం। Yes, we are Banjaras and we are both one caste, not different caste. Caste and caste. నాకండి ఇంగ్లీష్ అది నీకు వచ్చు కదా। ఇంకా ఫ్రెండ్స్, నేను ఇంటర్ వరకే చదువుకున్నాను, నేను కూడా ఇంటర్ వరకే చదువుకున్నాను, బీటెక్ ఫస్ట్ ఇయర్లో డిస్కంటిన్యూ చేశాను, నేను బీటెక్ చేయలే, ఆమె అసలు ఇంటరే పాస్ అవ్వలేదు కానీ ఇంటర్ పాస్ అవ్వలేదు, బట్ నేను నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదవలేదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే చదువు। అది నిజం, ఎంఎస్ కంప్యూటర్ చేశాను పాపం, మా అన్నయ్య చనిపోవడంతో నేను చదువుకోలేదు, నేను ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడంతో నేను చదువుకోలేదు। ఎస్, అది నిజమే కానీ అడగు, మాకు ఒక ఆమె క్వశ్చన్లు పంపించింది, ఆ క్వశ్చన్లు మీ ముందు ఒక్కొక్కటి చదివి చూపిస్తున్నాను, అంటే వాటికి ఆన్సర్లు కూడా చెప్తాను। ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్, అది ఎలా జరిగిందో కూడా చెప్తాను, అంతే కదా, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్, అరేంజ్ కూడా కాదు మీకు। ఫస్ట్ ఏమో నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నా, అది లవ్ మ్యారేజ్, అది కూడా అర్ధరాత్రి, ఎన్ని ఊర్లు తిరిగామంటే మాకే తెలియదు, అది శివాల పక్కల నుండి కూడా వెళ్ళాం మేము, ఆ రోజు అక్కడ శవం కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళాం, అంటే అక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా, అటు నుండి వెళ్తుంటే దారిలో శవం కాలుతుందనమాట, ఈ అమ్మాయి బాగా భయపడింది అప్పుడు। అండ్ నెక్స్ట్ అరేంజ్ మ్యారేజ్ ఏంటా అని అనుకుంటున్నారా? అందరికి ఒకేసారి మ్యారేజ్ జరుగుతుండొచ్చు, మాకైతే రెండుసార్లు మ్యారేజ్ జరిగింది, దీని గురించి సపరేట్గా ఒక వీడియోనే చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ మీకు బోర్ పడుతుందేమో అని ఇందులోనే చెప్తున్నా, మాకైతే 2 times మ్యారేజ్ జరిగింది అనమాట, లవ్ చేసి ఒకసారి చేసుకున్నాం, తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక మ్యారేజ్ చేశారనమాట, అదే ఎలా అనుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూడా అదే టెంపుల్లో మ్యారేజ్ చేశారు। నేను టిక్టాక్లో చాలా వరకు మా మ్యారేజ్ పిక్స్ పెట్టాను అనమాట, ఇందులో కూడా పెట్టాను, చూసిన వాళ్ళు చూడొచ్చు మేబీ। నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, మీ చుట్టాలా? నేను వాళ్ళ చుట్టాలా అని అడిగింది, కాదు నేను చుట్టాలైతే కాదు, జస్ట్ అలా పరిచయం, నేను అంతే, నేను అలా పరిచయం అవ్వడం ద్వారా నాకే తన మీద ఇష్టం అనిపించి నేనే ప్రపోజ్ చేశాను, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను। ఓకే, సెకండ్ క్వశ్చన్ ఓవర్। థర్డ్ క్వశ్చన్, మీ అమ్మ అంటే చాలా ఇష్టం కదా, అమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పమ్మా, చెప్పు మీ అమ్మ గురించి కొన్ని విషయాలు, మా అమ్మ అంటే నాకు చాలా అంటే గట్టిగా చెప్పు,
మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అది నేను మాటల్లో చెప్పలేను. మాటల్లో చెప్పరు కూడా, అమ్మ గురించి ఎవరు నాకు తెలిసి. అమ్మ గురించి చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు, ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా వేస్ట్. అందరు అమ్మల కంటే మా అమ్మ చాలా, వాళ్ళకి వాళ్ళ మీద మా అమ్మ చాలా ఎక్కువ. అలా అని అందరు అమ్మలు ఫీల్ అవ్వద్దు. ఏదో తనకు వచ్చింది చెప్పింది, తన లైఫ్ గురించి తెలుసు కాబట్టి చెప్పింది. అందరు అమ్మలు గ్రేట్ ఈ ప్రపంచంలో. అందరు అమ్మలు గ్రేటే, బట్ ఒక విషయం అయితే చెప్పగలుగుతాను మా అమ్మ గురించి. అది కూడా మా డాడీని మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది మా డాడీని వదిలే ఎందుకు తనతో ఉంటున్నావు, బయటికి వెళ్ళిపో, ఇంకోళ్ళని మ్యారేజ్ చేసుకో అని కూడా చాలామంది చాలా విధాలుగా చెప్పారు. ఏ రోజు మా మదర్ తనని వదిలి వెళ్ళలేదు. ఇప్పటి వరకు మమ్మల్ని ఒక చంటి పాపలా చూసుకుంది. అదే వేరే అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అందరం చెప్పట్లేదు, ఎవరు ఫీల్ అవ్వకండి. ఎగ్జాంపుల్గా అయితే నేను ఒక మాట చెప్పగలుగుతాను, మా ఫాదర్ ఇలా ఉన్నారు కదా అన్నట్టు చాలామంది వేరే అమ్మాయిలు కానీ మదర్స్ ఉండుంటే వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బయటకు వెళ్ళినప్పుడు చాలామంది మమ్మల్ని చూసి నవ్వుతారు. అందులో ఉంది ఆ క్వశ్చన్. లేదు ఆహా, బయటకు వెళ్ళినప్పుడు అది ఇంకో క్వశ్చన్. అది క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. బట్ నేను మా అన్నయ్య మా ఫాదర్ ముగ్గురం ఇలా ఉన్నాము. ఏ రోజు మమ్మల్ని మా మదర్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఎంతమంది చూసి నవ్వినా షేమ్గా ఫీల్ అవ్వలేదు. ఎస్, అది చెప్పడం సేమ్ నాకు కూడా అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, మీ వైఫ్తో బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? నాకేం ప్రాబ్లం వస్తుంది, నాకేం ప్రాబ్లం వస్తుంది, తీసుకెళ్తా. చూసి వాళ్ళు నవ్వుతారు, నవ్విన వాళ్ళది పళ్ళు మాత్రమే కనబడుతుంది, జస్ట్ పళ్ళు మాత్రమే కనబడుతుంది, నాకెందుకు? అంతే కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నేను ఆమెతో బయటికి వెళ్తాను సరదాగా, అక్కడికి తీసుకెళ్ళమంటుంది, తన కొరికలు కూడా ఉంటుంది. నేను అప్పుడప్పుడు తీర్చలేదు, ఏదో చిన్న చిన్న కొరికలే తీర్చాను అన్నమాట, చిన్న చిన్న. బయటికి వెళ్తాం, నవ్వుతారు చాలామంది, చూడండి రా అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట, వాళ్ళ మొగుడు చూడు ఎలా ఉన్నాడో, ఆమె చూడు ఎలా ఉందో, ఈ అమ్మాయికి పెళ్ళి అవసరమా అనే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ కూడా వస్తుంటాయి వాళ్ళకి. నాకు అలాంటిది అవసరం లేదు కదా, నేను ఒకళ్ళ గురించి పట్టించుకోను కదా. వాళ్ళని పట్టించుకుంటే అసలు ఏమైనా పెళ్లి చేసుకునేవన్నే కాదు కదా, నాకు వేరే వాళ్ళతో అవసరం లేదు. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. ఇదైతే నేను పదే పదే చెప్తున్నానని ఏమనుకోదు. అంతే, సిగ్గుపడాల్సింది ఏం లేదు, నాకైతే సిగ్గు ఏం లేదు. 100 మందిలో నేను ఒకడిని అనుకున్నా, అంతే కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మన ఊరికి ఎవరైనా అమెరికా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చెప్తారు, తెల్లగా చూస్తారు చూడండి, అట్లా మమ్మల్ని చూస్తున్నారు. వేర్ లైక్స్ అమెరికన్స్. Yes, I'm feeling that like. బట్ నాకు ఆ ఉద్దేశం లేదు, నేను ఎప్పుడు ఇండియన్సే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అందరికంటే ఎవరు ఇష్టం? నేను చెప్పాలా ఇమేజ్ ఫస్ట్? నేను చెప్తాను, నాకు ఫస్ట్ అయితే మా అమ్మ అంటే ఇష్టం, తర్వాత నా వైఫ్, నా పాప కూడా కాదు. ఒక్కరోజు చూసి ఉండలేవు కానీ పాప అయినా లేదు. నా వైఫ్ అంటేనే నాకు ఇష్టం, మీ ముందు ఇలా చెప్తున్నానని అనుకోద్దు, బట్ నా వైఫ్ అంటేనే నాకు ఇష్టం. ఇప్పుడు నీ మీ వంతు మహారాణి మిత్రవిందాదేవి. సేమ్ ఆన్సర్, ఫస్ట్ మా అమ్మ అంటే నాకు ఇష్టం, ఆ తర్వాత మా అన్నయ్య అంటే ప్రాణం. మా అన్నయ్య చనిపోవడంతో నేను నా ప్లేస్లో ఉంచుకున్నాను. అబద్ధం, పాప అంటే ఇష్టం నాతో చాలా సార్లు చెప్పాను. లేదు లే. సర్లే, నెక్స్ట్ క్వశ్చన్. చెప్పాను కదా పాపయ్యే ఇష్టం అని. సిక్స్త్ క్వశ్చన్, ప్రేక్షకులకి ఏం చెప్తారు మీ ఇద్దరి మాటల్లో? ఇదేనే ఆరో క్వశ్చన్. ప్రేక్షకులకి ఏం చెప్తారు మీ ఇద్దరి మాటల్లో? ప్రేక్షకులు అంటే మీరే అన్నమాట. చాలా రోజుల నుండి మా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో మీరు చూస్తున్నారు, అంటే మేము ఎలా గడుపుతున్నాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం,
ఏమో మీకు ఎంజాయ్ అయినవచ్చు అనిపించకపోవచ్చు, మాకైతే అది ఎంజాయ్ తిరుగుతున్నాం కాబట్టి. మమ్మల్ని చూస్తే మీకు తెలుస్తుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఎలా ఉండాలో. అది తెలిస్తే చాలన్నమాట, చాలామంది చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో అనమాట. మమ్మల్ని చూసైనా చాలామంది అన్నారు మీరే మా ఇన్స్పిరేషన్, మీ కపుల్ మాకు చాలా చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. ఒక పెద్దమ్మ అయితే బాబు నీకున్న బుద్ధి నా కొడుకులకి ఉండుంటే నా కోడలు ఇప్పుడు ఇంట్లో ఆనందంగా జీవించేవాళ్ళు అని ఒక ఆమె మెసేజ్ చేసింది. ఏమో మరి వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్ నాకే తెలియదు కదా, నా బుద్ధి అని ఏముంది, నాకు మా అమ్మ అలా పెంచింది, మా అమ్మ నన్ను పెంచడం వల్ల నా బుద్ధి అలా 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 ఈ అమ్మాయి వైపు తిరిగిందన్నమాట. ఓకే, ఇంకా మా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు తెలుసు కాబట్టి. ప్రేక్షకులకు మాత్రం ఒక మాట చెప్పగలను, అది ఏంటో నాకు తెలుసు. సెవెంత్ క్వశ్చన్, మీ ఇద్దరిని చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది, కానీ మీ యూట్యూబ్ ఛానల్లో మీరు నా ఛానల్ అంటారు కదా, అప్పుడు మీకు ఒక దెబ్బ వేసి మన ఛానల్ అంటారు మీ హస్బెండ్, అప్పుడు మీకు కోపం వస్తుంది కదా, ఆ ఫీలింగ్ చెయ్యండి. చెప్పు నీ కోపం వస్తుందా, ఆ ఫీలింగ్ నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. కోపం రాదు నా, గట్టిగా చెప్పు. ఎందుకంటే ఆ టైంలో తను అంత హ్యాపీగా నన్ను కొడతాడు, ప్రేమ చూపిస్తాడు, ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. నేను మీ అందరికి ఒక విషయం చెప్పనా, రోజుకి ఒక్కసారైనా ఎంతో మేము తిట్టించుకుంటాను, ఈయన తిట్టకపోతే తిన్నది తిన్నది ఎరగదంట. తను అలా కొట్టినప్పుడు నా మీద ప్రేమతో కొడుతున్నారు, నా మీద కోపం ఏ రోజు తను సీరియస్గా కోపడలేదు. చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పే ఉంటాం, కోపడతాను నాకు చాలా కోపం ఎక్కువ, నిజం చెప్తున్నది, బట్ కంట్రోల్ చేసుకునే ఓపిక ఉంది నాకు చాలా. ఆ ఓపిక వల్ల ఈమె ఎన్ని రోజులు బ్రతికుంది అది మాత్రం నేను చెప్పగలను. వేరే వాళ్ళు అయితే అమ్మో కష్టమే. అయితే నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్, మీరు నుండి మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయిపోయా, అది క్వశ్చన్ కాదు అంటే ఆమె దీవించిందనమాట మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అక్క, బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని మీరు ఇలానే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది ఏమంటారు మా హస్బెండ్ గురించి చెప్పండి తను ఏం చేస్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తాను, అంత ఫస్ట్లో చెప్పింది వేరే ఇప్పుడు చెప్పింది వేరే. నా పేరు అంటే వెంకటేష్ అనమాట, నేను 10th వరకు సత్తుపల్లిలో చదువుకున్నాను, ఇంటర్ కొత్తగూడెంలో చేశాను. నా పర్సంటేజ్ చెప్పారా, వద్దులే ఎందుకులేగానే వద్దులే పర్సంటేజ్ ఎందుకు. అండ్ పర్సంటేజ్ ఏముంది ఇంటర్లో అయితే 84% అయ్యగానే. జాబ్ చేస్తారా లేకుంటే స్టడీ చేస్తున్నావా? నేను స్టడీ అయితే హాబీస్ అని అనమాట, బీటెక్ డిస్కంటిన్యూ చేశాను. అండ్ ఇప్పుడు జాబ్ విషయం అంటారా, నేను చిన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను అనమాట, అంటే ఇంట్రెస్ట్కి మనీ ఇస్తారు కదా అలా చేస్తుంటాను. మా మావయ్య కూడా అలాగే చేశారు, ఆ బిజినెస్ని నాకు అప్పగించారు, ఆ బిజినెస్ని నేను చూసుకుంటున్నాను. ఓకేనా, చాలామందికి చాలా డౌట్ ఇదే అనమాట, నేను అడగాల్సిన క్వశ్చన్, ఐ మీన్ మీరు అడగాల్సిన క్వశ్చన్, నేను ఇవ్వాల్సిన ఆన్సర్ ఇదే. నేను ఫైనాన్స్ జాబ్ చేస్తున్నాను, జాబ్ కూడా కాదు నేనే చేస్తున్నాను ఫైనాన్స్ బిజినెస్, మా ఇంట్లోనే రన్నింగ్ చేసుకుంటున్నాను. చిన్న బిజినెస్ అనమాట ఇది, ఇంట్లో అలా అలా చూసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక దీన్ని యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట, ఇందులో కూడా మాకు తోచినంత, ఐ మీన్ మీ సపోర్ట్ వల్ల మాకు ఎంతో కొంత నెలకు సంపాదన వస్తుంది, అది మీతో కూడా షేర్ చేసుకున్నాం. అలా అలా మా లైఫ్ సాగిపోతుంది సాగిపోతుంది సాగిపోతూనే ఉండాలని కోరుకుంటున్నాను. మధ్యలో ఎవరొచ్చి పుల్ల పెట్టుకోవద్దని కూడా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్,
చాలామందికి చాలా డౌట్లు క్లియర్ అయినాయి అనుకుంటా. ఇంకా ఏ డౌట్ క్లియర్ కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఒకరోజు మొత్తం నేను మా మదర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మా మదర్ కూడా నేను మా మదర్ ఇద్దరం కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాము. ఇంకో క్వశ్చన్, మా పేరెంట్స్ ఒప్పుకున్నారా లేదా అని అడిగారు కదా. మ్యారేజ్ స్టార్టింగ్లో మాత్రం బాహుబలి రేంజ్లో కాకపోయినా ఏదో కట్టపాకి తగ్గినట్టు ఫైట్లు జరిగినాయి. ఐ మీన్ ఫైట్లు అంటే చిన్న చిన్న గొడవలు జరిగినాయి. ఎలా చేసుకున్నారు, ఎలా చేయించారు, అది ఇదని చిన్న చిన్న గొడవలు జరిగినాయి. బాగానే జరిగినాయి. ఇప్పుడు అందరు కాంప్రమైజ్ అయ్యారు, బాగానే ఉన్నారు, కలిశారు, కలుస్తున్నారు, ఆమెతో మాట్లాడుతున్నారు. ఒకరోజు మా ఇంటికి కూడా తీసుకెళ్ళినా తను ఒక స్టార్టింగ్ మా ఇంటికి వచ్చింది. తన ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి మీరు. చెప్పమ్మా ఒకసారి మా ఇంట్లో వచ్చా ఎలా అనిపించింది. యాక్చువల్గా నా థాట్ ఏంటంటే నిన్న మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను అసలు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. అది కూడా ఎందుకంటే నేను ఒక మంచి పొజిషన్లో ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడే వెళ్ళాలి అని నేను నా మనసు నేను అనుకున్నాను. వెళ్ళలేదు 2-3 ఇయర్స్ వరకు. మొన్న బయటికి తీసుకెళ్తా అని చెప్పి నీలాద్రి తీసుకెళ్ళిండు. పొద్దున్న ఎప్పుడు 11 వెళ్ళినాము, ఈవినింగ్ ఈ టైంకి మేము 6 అలా బయలుదేరాము రిటర్న్. అలసిపోయి పడుకున్నాను. పడుకుంటే ఈ అబ్బాయే డ్రైవింగ్, మా బాబే డ్రైవింగ్ చేశారు. డ్రైవింగ్ చేస్తే ఆయన ఏం చేసిండు, నవ్వుతూ నవ్వుతూ మా ఇంటికి తీసుకెళ్తా అన్నారు. ఈయన నన్ను తీసుకెళ్ళే జోగ్గా నన్ను నేర్పించడానికి చెప్తున్నారేమో. నిజంగానే పడుకున్నాను, నాకు నిజంగా తెలియదు. డైరెక్ట్ పోయి వాళ్ళ ఇంటి ముందే ఆపింది. చూరుకున్నా. మా అత్తయ్య ఏమో బయట వేడి నీళ్ళు పెడుతుంది, నేనేమో మా మదర్ అనుకున్నాను. మా అత్తయ్య చూస్తే అక్కడ నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ అబ్బాయి నాకు ఒంటరిగా వదిలేస్తే ఒక కర్ర పట్టుకొని బలబల కొట్టాలనుకున్నా. ఆ ఫీలింగ్ వచ్చేసింది. కానీ తర్వాత అనిపించింది చాలా బాగుంది ఇల్లు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక్క మాట కూడా అనలేదు. చూశాను, ఆ తర్వాత కూడా వెళ్ళాలనిపించింది బట్ వెళ్ళలేకపోయాను కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల. వెళ్తాను, మేబీ దీపావళికి అయినా న్యూ ఇయర్కి అయినా వెళ్తాను. 100% వెళ్ళి అక్కడ నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ సడన్గా వెళ్ళింది కదా, నేను అంత వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు. ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి వచ్చేసాను. ఈసారి వెళ్ళినప్పుడు టైం బాగా స్పెండ్ చేసి లాంగ్ వీడియో తీసి మా పేరెంట్స్ని మా అత్త మామల్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, స్క్రీన్ మీద వాళ్ళే కనబడలేరు కదా మీకు, నెక్స్ట్ వాళ్ళే కనిపిస్తారు. చూడండి, వెయిట్ అండ్ సీ. మాదేం ప్యాలెస్ అనుకోకండి, ఈమె చాలా మంచిగా ఉంది ఇల్లు. అది అనేసరికి ప్యాలెస్ అనుకోకండి, మాది కూడా చిన్న ఇల్లే. నేను కూడా ఒకరోజు హోమ్ టూర్ చేస్తాను అనమాట మాది. మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.